ఉత్కంఠ రేపుతున్న అమెరికా ఎన్నికల ఫలితాలు 20 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం 10 రాష్ట్రాల్లో కమలా హారిస్ గెలుపు విజయంపై ఎవరి ధీమా వారితే చివరి వరకు కొనసాగుతున్న ఉత్కంఠ తెలంగాణలో నేటి నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జీహెచ్ఎంసీలో లాంఛనంగా ప్రారంభించనున్న పొన్నం ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటన పనితీరుపై సమీక్ష నేడు పోలవరానికి విదేశీ నిపుణుల బృందం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలక అంశాలపై చర్చ కాఫర్ డ్యాంల నుంచి సీవేజ్ నివారణ చర్యలపై సమీక్ష నేడు కేంద్ర కేబినెట్ భేటీ పలు బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ప్రాజెక్టులు పథకాలకు నిధులు మంజూరు చేసే ఛాన్స్ ఇవాళ ఢిల్లీకి ఏపీ డిప్యూటీ సీఎం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న పవన్ రాష్ట్ర సమస్యలే ప్రధాన ఎజెండా ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన భేటీ పలు కీలక అంశాలపై నిర్ణయం నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో ఏపీలో 260,000 మంది వాలంటీర్లు కొనసాగించాలని సీఎం చంద్రబాబుకు రామకృష్ణ లేఖ 5 నెలల బకాయిలు చెల్లించాలని కోరిన సిపిఐ నేత రాజకీయ లబ్ధి కోసం దిగజారొద్దు దమ్ముంటే జగన్తో నేరుగా పోరాడండి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై విజయలక్ష్మి ఆగ్రహం పులివెందుల్లో వైసీపీ కార్యకర్త అరెస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని కడపకు తరలించిన పోలీసులు చంద్రబాబు అనితపై సోషల్ మీడియాలో పోస్టులు ఎల్ఎంబీ లైసెన్స్పై ఇవాళ కీలక తీర్పు నిర్ణయం ప్రకటించనున్న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న 5గురు సభ్యుల ధర్మాసనం రుయి భారీగా దెబ్బతింది హైడ్రా పేరుతో దందా చేస్తున్నారన్న కేటీఆర్ ప్రక్షాళన కొనసాగించాల్సిందే అన్న నారాయణ నేడు మాజీ ఎంపీ నందిగం బెయిల్ పిటిషన్ పై తీర్పు మరియమ్మ హత్య కేసులో కస్టడీలో ఉన్న సురేష్ తీర్పు ఇవ్వనున్న ఏపీ హైకోర్టు హోంమంత్రిపై అలా మాట్లాడడం తగదు దళిత బిడ్డను పవన్ కళ్యాణ్ అవమానించారు మాదిగలకు చేసిందేంటన్న మందకృష్ణ కూటమి ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చింది ఇది సర్కార్ సర్దుపోటు ఆందోళనకు దిగుతామన్న షర్మిల ఉమ్మడి వరంగల్ పై సర్కార్ ఫోకస్ మంత్రులు అధికారులు ప్రత్యేక మీటింగ్ ఈ నెలలోనే జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 200 ఫైన్ రాంగ్ రూట్ లో వెళితే 2000 జరిమానా పుత్తూరు సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ అరెస్ట్ 4000 రేషన్ బియ్యం బస్తాలు అక్రమంగా విక్రయం ఆహార భద్రతా చట్టం కింద కేసు నమోదు పెద్దపల్లి జిల్లాలో గ్రామ దేవత విగ్రహం ధ్వంసం పోచమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పెద్ద కొమిర గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా నందిగామలో అగ్ని ప్రమాదం కంసన్ హైజెనిక్ పరిశ్రమలో చెలరేగిన మంటలు మంటలు నాటిన ఫైర్ సిబ్బంది నేడు మైసూర్ పోలీసుల విచారణకు సిద్ధరామయ్య 2 రోజుల క్రితం పోలీసుల నోటీసులు మూడా స్కామ్ లో సీఎంను ప్రశ్నించనున్న పోలీసులు